हाई फ्रेंड्स इप्पुडु मनं चूडबोयेदी 100% प्राफिट अंटे मनं 1 लक्ष पेडिते 1 लक्ष रूपायल प्राफिट मीरु नार्मल गा इंट्लो साल्ट वाडुतुंटाम कदा आ साल्ट एमो समुद्रपु उप्पु अंटारु अदी दांट्लो आ समुद्रं नुंची आ उप्पुनी तयारु चेसी आ उप्पुनु कास्त प्रिजर्वेटिव्स प्लस अयोडिन इवन्नी कलिपि मनकि इस्तू उंटारु कानी अवि काकुंडा नेचुरल गा मनकि सहज सिद्धंगा दोरिके ఉప్పు కూడా ఉంది అదే అన్నమాట హిమాలయన్ రాక్ సాల్ట్ దీన్నే హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు హిమాలయ పర్వతాల నుంచి సేకరించే ఉప్పు అన్నమాట ఇది సో దీంట్లో ఒక ప్రత్యేకత ఏమంటే దీంట్లో నేచురల్ గానే అయోడిన్ అనేది కొద్ది శాతం ఉంటుందన్నమాట దీంట్లో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే సముద్రపు ఉప్పుతో పోల్చుకుంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ అది మాత్రం కాకుండా దీంట్లో ప్రిజర్వేటివ్ అనేది ఏమీ యాడ్ చేయకుండా పౌడర్ చేసి అమ్ముతుంటారు ఇది వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అని అంటారన్నమాట సో మీరు దీన్ని మనం కొని పౌడర్ చేసి మన మార్కెట్లో సేల్ చేస్తే మన ఓన్ బ్రాండ్ మీద అత్యధిక లాభం పొందవచ్చు మీరు అంటే ఇప్పుడు ది ఆన్లైన్ లో చూసుకుంటే మీకు Amazon లో గాని Flipkart లో గాని ఎంత ఉందంటే మీకు 1 kg మీకు 400 500 700 అలా ఉంది 500 గ్రామే 300 350 అంటే ఒక్కొక్క బ్రాండ్ ని బట్టి ఒక్కొక్క రేట్ ఉండన్నమాట సో పర్ఫెక్ట్ గా ఇది అని చెప్పలేదు నేను ఏదైనా మినిమం 1 kg అనేది 200 రూపాయల నుంచి మొదలవుతుంది ఆన్లైన్ లో Amazon Flipkart ఆన్లైన్ లో చెప్తున్నాను అదే మీరు చిన్న చిన్న స్టోర్ కి వెళ్లి అడిగారంటే కూడా తక్కువలో మీకు 150 రూపీస్ 130 రూపీస్ అలా ఉంది అన్నమాట 1 kg ప్రైస్ హిమాలయన్ రాక్ సాల్ట్ ఇంకా బ్రాండెడ్ అయితే నేను చెప్పాను కదా 600 700 లో కూడా ఉంది అంటే మంచి కంపెనీ అది దాన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట సో కానీ మనకి ఇది రాగా ఎక్కడ దొరుకుతుంది ఎంతకు దొరుకుతుంది అంటే మీకు 23 రూపాయలకు 1 kg దొరుకుతుంది ఫ్రెండ్స్ అది కూడా కల్లుప్పు లాంటిది ఆ టైప్ లో చూసుకుంటే మీకు 23 రూపీస్ లో దొరుకుతుంది నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు సేల్ కొనవచ్చు అన్నమాట ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఈ రాక్ సాల్ట్ ని కొని పౌడర్ చేసి మన ఓన్ బ్రాండ్ మీద సేల్ చేయడం సో దీనికి మీకు కావాల్సిన ఐటమ్ అని చూసుకుంటే మీకు మెషినరీ అయితే అవసరం అవుతుంది సో ఈ మెషిన్ చూసుకుంటే మీకు బిలో అంటే 50,000 బిలో లోనే మీకు సాల్ట్ పౌడర్ చేసే మెషిన్స్ అయితే రకరకాలుగా దొరుకుతున్నాయి తక్కువ ఇంకా తక్కువ రేట్ లో కూడా దొరుకుతున్నాయి బట్ నేను 50,000 బిలో అంటే మనం ఎక్కువ ప్రొడక్షన్ చేసి మనం అంటే తక్కువ ప్రొడక్షన్ చేసేదానికి చిన్న మెషిన్ ఉంటే సరిపోతుంది ఒక 10,000 15,000 లో కానీ మనకి సాల్ట్ ఎక్కువ అమ్మినప్పుడే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఒకేసారి కొనడం మంచిదే కొనుక్కుంటే మనకి ఎక్కువ లైఫ్ అనేది కూడా ఉంటుంది అన్నమాట సో అటువంటి మెషిన్ కొని మీకు దీనికి రెంట్ కోసం సెపరేట్ గా ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే సెపరేట్ గా షట్టర్ ఇవి తీసుకోవాలి అంటే ఒక షట్టర్ తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి కదా సో దీనికి అంత అవసరం ఉండదు ఈ మెషినరీ చాలా చిన్నది కాబట్టి మీరు ఇంట్లోనే ఇంటి ముందర గాని ఇంటి లోపల గాని స్పేస్ ఉంటే అక్కడ పెట్టుకొని తయారు చేయొచ్చు స్టార్టింగ్ లో చెప్తున్నాను తర్వాత ప్రొడక్షన్ పెరిగిన తర్వాత బిజినెస్ పెరిగిన తర్వాత మనం దానికని సెపరేట్ ప్లేస్ తీసుకొని షాప్ ఒకటి రెంట్కి తీసుకొని దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట సో చూడండి ఇటువంటి బస్తాల్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ 50 kg 100 kg మీకు సప్లై చేస్తారనమాట ఇది కల్లుపు టైప్లో సో మీరు దాన్ని పౌడర్ చేసుకోవచ్చు పౌడర్ చేసింది కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రెండు రకాల బిజినెస్ చేయొచ్చు మీరు ఒకటి మీరే కొని దాన్ని పౌడర్ చేసి మీ ఓన్ బ్రాండింగ్ అంటే మీకు కంపల్సరీ FSSAI లైసెన్స్ నెక్స్ట్ FSSAI నమోదు అంటే ఆ రిజిస్ట్రేషన్ అనేది మీకు అవ్వడానికి ఖర్చు అనేది ఒక 6,000 బిలోనే అవుతుంది ఫ్రెండ్స్ చాలామంది అది పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారు ఏం లేదు ఆన్లైన్లో చేసుకోవచ్చు మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసి పెట్టేస్తారు నెక్స్ట్ GST కంపల్సరీ అవసరం అవుతుంది మీరు ఓన్ బ్రాండింగ్ అయితే సో ఓన్ బ్రాండింగ్ తీసుకొని మీరు స్టిక్కర్ నేను చెప్పాను కదా విజిటింగ్ కార్డు ప్రింట్ చేస్తారు చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా స్టిక్కర్ కావాలి అని సైజ్ చెప్పేస్తే చాలు మీకు ఒక 4 ఇంచెస్ కాదు 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ స్టిక్కర్ కావాలి అంటే స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్లోనే మీరు కవర్ ప్రింట్ చేయించుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కవర్ ఎందుకంటే మినిమం 100 పీసులు 500 పీస్ కవర్ ప్రింట్ చేయరు మినిమం ఒక 5,000 అంటే 5,000 పీసులు కానీ 10,000 పీసులు కానీ కవర్ తయారీ అయితే ముందుకు వస్తారు చిన్న చిన్నది ఇంకా పెద్దవాళ్ళు అయితే బల్క్గా ఆర్డర్ ఇస్తేనే ముందుకు వస్తారు మన లోగో మీద కవర్ ప్రింట్ చేయాలి అంటే అటువంటప్పుడు ఏం చేయాలంటే నార్మల్ వైట్ కవరే 1 kg ప్యాకెట్ కానీ 1/2 kg ప్యాకెట్స్ మీరు ఏ ప్యాకెట్స్ అమ్ముతున్నారో 250 గ్రామ్ ప్యాకెట్స్ ఆ కవర్స్ తీసుకొని దానికి తగ్గట్టు ఒక పెద్ద లేబుల్ సైజ్
కొల్చుకోండి మీరు టేప్లో. ఆ లేబుల్ సైజ్ మీరు విజిటింగ్ కార్డ్ ప్రింట్ చేస్తారు కదా, ఆఫ్సెట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డర్ ఇచ్చేస్తే సరిపోతుంది. సేమ్ వాళ్ళు ఓన్లీ స్టిక్కర్ రెడీ చేసి ఇచ్చేస్తారు. సో మీరు ఎన్ని పీసులు కావాలంటే అన్ని, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఒక చిన్న సైజ్ స్టిక్కర్ అంటే 1000 pieces 800 rupees కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే విజిటింగ్ కార్డ్ టైప్లో స్టిక్కర్స్. ఇప్పుడు మీకు పెద్దది కాబట్టి ఇంకా రేట్ ఎక్కువ మీకు మీ దగ్గర కలెక్ట్ చేస్తారు వాళ్ళు. సో స్టిక్కర్ మీరు ఏం చేస్తారంటే పౌచ్ ఉంటుంది మీకు, ఇంకా ఈజీగా కావాలంటే ప్యాకింగ్ కూడా చేయడానికి మిషన్ అవసరం లేదు. పౌచ్ పౌచ్ కవర్ ఉంటుంది, అంటే జస్ట్ మనం చేతితోనే ఫోల్డ్ చేసేయచ్చు గట్టిగా, అది మీ ఇలా మనం లాగితే ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. సో ప్యాక్ అయిపోద్ది. అటువంటివి మీరు పౌచ్ ప్యాకింగ్ కవర్ అంటే ఎవరైనా చెప్తారు, ఆ ప్లాస్టిక్ కవర్లో మీ షాప్లో అడిగితే ఇస్తారనమాట. అటువంటిది తీసుకొని దానిపైన ప్యాక్ చేసి గాలి కూడా బయటికి వెళ్ళదనమాట, పైన లేబుల్ వేస్తే చాలా ఈజీ అనమాట. ఇది ఏది అలా తయారు చేయడం, అలా తయారు చేసి మీ ఓన్ బ్రాండింగ్ మీద సేల్ చేస్తే ఇప్పుడు మీకు ప్రాసెసింగ్ పౌడర్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఒకరు ఇద్దరు లేబర్ ఇవన్నీ కలిపి ఒక 5 rupees తీసేసిన మీకు 28 rupees మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడింది. 28 rupees మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడినప్పుడు మీరు హోల్సేలర్కి ఒక 40 rupees ఇచ్చినా కూడా ఒక కేజీ, ఏది పౌడర్ చెప్తున్నాను నేను, 40 rupees ఇచ్చినా మీకు 12 rupees ఆదాయం ఉంటుంది. సో 12 rupees ఒక కేజీ మీద ఆదాయం అంటే ఒక్క రోజుకి మినిమం 100 kgs మనం 100 kgs అంటే చాలా ఈజీ, ఒక్కొక్క షాప్కి 10 kgs ఇస్తారు ఎవరైనా 10 packets. సో అది హాఫ్ అంటే హాఫ్ కేజీ ప్యాకెట్ ఏదైనా. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇదే పౌచ్ ప్యాకింగ్ కవర్ అనమాట, దానిపైన లేబుల్ ఉంది చూడండి, అటువంటి లేబులే మీరు అతికిచ్చాల్సింది. సో ఆ విధంగా ఇచ్చినా రోజుకి 10 rupees లెక్క వేసుకున్న ఒక కేజీ మీద 100 kgs అంటే 1000 rupees, నెలకి 30,000. ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఒక మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మీకు పెద్ద బిజినెస్ చేయాలి అనుకున్న స్టార్టింగ్లో ఈ రేంజ్తో స్టార్ట్ చేసి మెల్లగా ప్రొడక్షన్ పెంచుకుంటే తర్వాత ఒక రోజుకి 2,000, 3,000, 4,000 ఆదాయం వచ్చేటప్పుడు మీ ప్రాఫిట్ అనేది 60,000, 90,000, 1,20,000 వరకు నెలకి వెళ్ళే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇటువంటి బాటిల్లో కూడా మీరు ప్యాక్ చేసి అమ్మొచ్చు. ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మీరు కూడా కల్పించాలి చాలామందికి దీనివల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేది. తెలుగులో దీన్ని సైంధవ లవణం అంటారు. స్టార్టింగ్లో చెప్పాల్సింది, ఎండింగ్లో చెప్తున్నాను, సారీ ఏమనుకోవద్దు. తెలుగులో దీన్ని సైంధవ లవణం అంటారు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మీరు కూడా ట్రై చేయండి, గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.